హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ బాగా వచ్చేసింది కదా. ఇప్పుడైతే వడియాలు పెట్టుకుందాము. ఇంతకీ ఏ వడియాలు పెడుతున్నానంటే అన్నం వడియాలు. ఈ వడియాలు ఎండలో పెట్టడం అంటే పెద్ద సాహసమే, కానీ ఈ వడియాలు తినే అంత టేస్ట్ మరేది ఉండదు. అన్నం వడియాలు పెట్టుకోవడానికి ఇక్కడైతే నేను రేషన్ బియ్యము 3 కప్పులు అయితే తీసుకున్నాను. అదే దొడ్డి బియ్యం అంటారు కదా, మనకి రేషన్లో ఇస్తారు, ఆ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. మనకి ఇవైతే వడియాలకి బాగుంటాయి టేస్ట్ కూడా. ఈ రేషన్ బియ్యంలో మట్టి, రాళ్ళు లేకపోతే ఒడ్లు కూడా ఉంటాయి. 1-3 సార్లు చెక్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోండి. ఒక రాయి ఉన్నా సరే మన వడియాలు అన్నీ పాడైపోతాయి. వాటర్తో 4-5 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత 1 కప్పుకి ఇక్కడ నేను 3 కప్పుల వాటర్ పోసుకొని కుక్కర్లో తగినంత రాళ్ళు ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకుంటున్నా. కర్రీలో విజిల్ వచ్చే లోపలే ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలాగే తెల్ల నువ్వులు పెట్టుకున్నాను. ముందుగా అయితే ఈ పచ్చిమిర్చిని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే విజిల్స్ వచ్చేసాయి, అన్నం బాగా ఉడికిపోయింది. 1 కప్పు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో మనము ఆల్రెడీ మిర్చి పట్ట పెట్టుకున్నాం కదా మిక్సీకి, ఆ పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేద్దాము. అలాగే జీలకర్ర, నువ్వులు. ఇందులో జీలకర్ర మనము కొంచెం ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం వేసినవన్నీ బాగా కలిసిపోయేంత వరకు ఈ అన్నాన్ని బాగా కలుపుకోవాలి. కింద అడుగు నుంచి మనము మొత్తము కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఒకవేళ కొంచెం వాటర్ ఇష్యూగా ఉనిందనుకోండి, ఇలా స్టవ్ మీద 5 నిమిషాలు పెట్టుకుంటే కొంచెం గట్టిగా అయిపోతుంది. మన చేతికి లేకపోతే పేపర్కి కానీ మనం మురుకులు తవ్వతో పిండుకుంటాం కదా, ఆ తవ్వకు కానీ వచ్చేంత వరకు కొంచెం లైట్గా గట్టిగా అయితే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం ఇంగువ చల్లుకొని బాగా మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము. ఇంకా నేనైతే మిద్దిపైకి వచ్చేసాను 1 క్లాత్, తర్వాత ఈ వడియాల పిండి అద్దుకోవడానికి వాటర్, మురుకులు తవ్వ తీసుకొని ఇంకా మిద్దిపైకి వచ్చేసాను. ఇప్పుడుంది మసలు సిసలైన టాస్క్. ఇంకా నేను మంచిగా కూర్చోవడానికి ఒక పీటగా వేసుకొని బాగా కూర్చున్నాను. ఇంకా ఒక్కసారి మనం కూర్చుంటే మళ్ళీ లేవలేం కదా. ఇదైతే మురుకులు తవ్వ 3 దొంకలు ఉండేది, దీంతో అయితే పిండుకునేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే మనం తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నం వడియాలు కూడా. చేతికి వాటర్ అంటుకొని మనకి వడియాల పిండిని మురుకుల తవ్వలో వేసుకొని ఇంకా మురుకులు పిండుకోవడమే. నాకైతే ఇలా మురుకుల తవ్వతో పిండడం చాలా ఈజీ అనిపిస్తుంది, కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఈ వడియాలన్నీ ఒకే స్టైల్లో చేసుకుంటే టేస్ట్ ఏముంటుంది చెప్పండి. అక్కడక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో లాస్ట్లో మిగులుతుంది కదా పిండి, ఒక కొంచెం పిండిని ఇలా చిన్న చిన్నగా వడియాలు పెట్టుకుంటాము. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. రౌండ్ వడియాలు మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లనంతా ఫిల్ చేసుకొని ఇలా పెట్టుకుంటాము. కానీ ఇలా రౌండ్ పెట్టేవి కొంచెం టైం పడుతుంది ఎండడానికి, ఇలా మురుకుల్లాగా పిండుకునేవి త్వరగా ఎండిపోతాయి. ఇంకా మా అత్తయ్య పైన పూలు కోసుకొని ఇంకా కిందకి వెళ్తున్నారు. ఇద్దరం పెట్టేసాము. ఇంకొంచెం లాస్ట్లో పిండి ఉంటే నేను పెట్టేసి వస్తాను, అత్తయ్య మీరు వెళ్ళండి అనేసి అన్నాను. ఇప్పుడు నేను పెడుతున్నది తామరపువ్వు మొగ్గలు అనమాట. ఇవి నూనెలో వేస్తే తామరపువ్వులాగా విచ్చుకుంటాయి. ఇదైతే మా నాన్నమ్మ భలే పెట్టేది. ఇప్పుడు చూడండి, నేను పెట్టింది కొన్ని మొగ్గలు, కొన్ని పువ్వులు, అన్నీ వడియాలు అయితే పెట్టేశాను. ఇవి ఎండుతూ ఉంటాయి. ఇప్పుడైతే ఇవి కాకులు తింటాయో, పావురులు తింటాయో, ఏం తింటాయో అని కొంచెం భయము. 1 గంట సేపు ఉండి వెళ్దామనేసి ఇక్కడే కూర్చున్నాను. ఈ వడియాలు కొంచెం ఎండితే చాలు, తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది. మేమైతే చిన్నప్పుడు ఇలా మా నాన్నమ్మ వడియాలు పెడుతూ ఉంటే సగం తినేసేవాళ్ళు మెత్తుకొని, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. అబ్బా, ఈ ఎండలో వడియాలు పెట్టే టాస్క్ అయితే అయిపోయింది, చెమటలు పెట్టేస్తున్నాం బాగా. సో ఇంకా పైన చూస్తున్నాను, పావురాలు అయితే ఎగురుతున్నాయి. చూద్దాం ఇవి ఉంటాయో, లేకపోతే పావురాలు కవుతాయో, లేకపోతే మనకి వడియాలు అవుతాయో, లేకపోతే మన తినడానికి పప్పులోకి వడియాలు అవుతాయో చూద్దాం. బట్టలు ఆరేసి పూలు కోసుకొని వెళ్ళిపోయారు. ఇంకా ఈ చెట్లకి అయితే నీళ్లు పోసేసి ఒకేసారి కిందకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకెప్పుడో సాయంత్రం ఎక్కుతాం కాబట్టి చెట్లకి వాటర్ పట్టేద్దాం. ఇక్కడ ఇక్కడ నానబెట్టాను ఇవి, ఇక్కడ వాటర్ వస్తాయి. చెట్లకి వాటర్ పోసేద్దాం. ఇది వచ్చి ఎర్ర తోటకూర వేసాను. అలాగే ఇక్కడ పూలు, పూల చెట్టు కాదు, కూడా ఒక చెట్టు ఉంది, సన్నజాజుల చెట్టు ఇది. దీనికి కూడా వాటర్ పడేద్దాం.
సాయంత్రానికి వడియాలు అయితే బాగా ఎండిపోయాయి. ఇప్పుడైతే వీటిని తీసేసుకుందాము. కొంచెం క్లాత్ పైన ఇలా వెనక సైడు వాటర్ చల్లి తీసుకుంటే వడియాలు మనకి ఈజీగా వచ్చేస్తాయి. అసలు క్లాత్కి అనేది అంటుకొనే అంటుకోరదు, మనకి ఈజీ ప్రాసెస్ అన్నమాట ఇది. చాలామంది వడియాలు చాపల మీద గోతాల మీద పెట్టుకుంటారు, అలా తీసేటప్పుడు చాలా కష్టంగా అయిపోతుంది, అలా అంటుకోపోతాయి అన్నమాట. ఇలా కాటన్ క్లాత్ మీద కానీ లేకపోతే పంచ చీర మీద కదా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా వెనక సైడ్ వాటర్ చల్లామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇది మా పాప చూడండి నైస్గా తినేస్తుంది. అక్కడ వేయట్లేదు, తినేస్తాను కదా, నో చూపియా. ఏ దొంగ, అవి రౌండ్ వే, ఈజీగా ఉంటుంది నీకు, సరేనా? ఈ రౌండ్ వడియాల్లో కొన్ని అయితే మా పాప అయితే తీసింది, మిగతావన్నీ నేను తీసేసాను. కొంచెం ఈజీ ప్రాసెస్, అని వాటర్ తడుపుకొని తీసేస్తే మనకు అంత కష్టమేం అనిపించదు. వడియాలంటే అమ్మో చాలా కష్టం అనిపిస్తుంది, కానీ పెట్టుకుంటే అంత ఏం అనిపించదు. ఇంకా రెండో రోజు కూడా ఎండలో పెట్టేసి ఇంకా వేయించుకోవడమే. ఎండ ఫుల్గా ఉంది కాబట్టి 2 డేస్కే ఎండిపోయాయి. ఇంకా సాయంత్రానికి తెచ్చుకునేసి నూనెలో వేయిస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే మసరు రోజు పక్క రోజు వేయించేసాను పప్పులోకి బాగుంటాయని చెప్పి. ఇక చూడండి వేసేటప్పుడు చిన్నగా అనిపించింది, తీసేటప్పుడు చూడండి ఎంత పెద్దగా ఉబ్బినాయో కదా. ఇంకా మన రౌండ్ వడియాలు, ఇవి కూడా బాగుంటాయి టేస్ట్. ఇవి కొంచెం ఎండడానికి టైం పడతాయి కానీ ఎండిపోయినాయి, టేస్ట్ కూడా బాగుంటాయి ఇవి కూడా. మధ్యాహ్నం ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకొక పక్క అయితే ఈ వడియాలు ఏం చేశాను, ఈరోజు ఎలా అయినా పప్పులోకి తినాలి, టేస్ట్ చేయాలని చెప్పి. ఇక్కడ పప్పు కూడా ఎనిపేసి పెట్టేశాను, ముల్లంగి సాంబార్ అయితే చేస్తున్నాను. ముల్లంగి సాంబార్లోకి వడియాలు సూపర్ కాంబినేషను. ఇంకా లాస్ట్లో కొంచెం చికెన్ అవుతుందని చెప్పి ఇలా వేడి చేస్తున్నాను. కొత్తిమీర వేసేసి సాంబార్ అయితే రెడీ, మన వేడి వేడి వడియాలు కూడా రెడీ. ఇంకా ఎమ్మి ఎమ్మిగా అందరం తినేద్దాం రండి. సో ఇది అందరికి తెలిసింది, వడియాలు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నాకు తెలిసిందైతే మీతో షేర్ చేసుకున్నాను. టాటా, బాయ్ బాయ్.